గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం ఇక్కడి రాజ్ భవన్ ఆలయంలో ఆషాఢమాసం బోనాల వేడుకల్లో పాల్గొని సంప్రదాయ బాధ్యంగా బోనం సమర్పించారు. డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తన తలపై బోనం మోస్తూ రాజ్ భవన్ పరివార్ సభ్యులతో కలిసి ఆమె అధికారిక నివాసం నుంచి ఆలయానికి ఊరేగింపుగా వచ్చారు. రాజ్ భవన్ లో ఉన్న నల్ల పోచమ్మకు గవర్నర్ బోనం సమర్పించి పూజలు చేశారు. విశాలమైన రాజ్ భవన్ కాంప్లెక్స్ లో తెలంగాణ బోనాలు జానపద గీతాలు అలరించగా రాజ్ భవన్ పండుగ శోభను సంతరించుకుంది. మాత మహంకాళి యొక్క దైవిక ఆశీర్వాదం కారణంగా కోవిడ్-19 మహమ్మారి చాలా వరకు అదుపులో ఉంది. ప్రజలంతా సాధారణ జీవితానికి రావడంతో ఈ ఏడాది బోనాల పండుగను జరుపుకునేందుకు ప్రజలు నిర్భయంగా ఆలయాలకు తరలివస్తున్నారు. మన దేశం తెలంగాణ శ్రేయస్సు, అభివృద్ధి, ప్రజలందరి శ్రేయస్సు కోసం నేను ప్రార్థించాను అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్ లో జరిగిన బోనాలు రాష్ట్ర పండుగ వేడుకల్లో గవర్నర్ కార్యదర్శి కె సురేంద్ర మోహన్, ఇతర ఉన్నతాధికారులు గవర్నర్ తో కలిసి పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.